ఇది తిన్నారంటే ఆకలి బాగా తీరుతుంది. ఎంత జాగ్రత్తగా వంట చేశాను. ఏమంటారు? బాగుంది. నీ తినకుండా నేను ఎలా తింటాను? నీకేం కాలేదంటే నేను తింటాను. చేతి నేను తినిపిస్తాను. నేను ముట్టుకుంటూ నేను కర్రీ తెరలండి. నాకేం కాదు, నీకే గుమ్మడి పర్లేట్ ఉంటుంది. డాక్టర్ చెప్పింది వినకపోయినా అట్లీస్ట్ నేను చెప్పే మాట కొంచెం వినండి. మన ఇద్దరికి సంబంధించినంత వరకు ఇది ఒట్టి తాడు, కేవలం పసుపు పూసిన తాడు. వెళ్ళండి, వెళ్ళి బాధపడండి. చేతులు వరకు కొట్టుకోండి, కాళ్ళు వరకు కొట్టుకోండి. నాకెందుకు, నేనా బాధపడేది? రే రంజిత్ సింగ్, అవునరా, ఆ నాటకు అర్థం ఏమిటో తెలుసా? గాడిద కొడక అని.
ಮುನ್ನು ತಿಡ್ತಾವಾ ಗದ್ದೇಕೆ ಅವ್ಲಾ. ಸರ್ ತುಮಾರಿ ಗಾಡಿ ಕಾರ್ ಓಕೆ ಕುತ್ತೆ ಕಮ್ಮಿ ಸರ್ ಇವರ್ ಕಾಡಿ ಓಕೆ ಕುತ್ತೆ ಕಮ್ಮಿ ಆ ಮಾಟಕ್ಕೆ ಅರ್ಥ ಏನಂತೋ ತಿಳಿಸಾ ಪಿಚ್ಚಿ ಕುಕ್ಕ ಅನ್ನ ಅರ್ಥಂ ಮೊತ್ತಾನಿಕಿ 100 rupees ಇಚ್ಚಿ ನಿನ್ನ ತಿಟ್ಟಾಲನಿ 4 ಮಾಟಲು ನೇರ್ಚುಕೊಂಡು ನೀ ದಗ್ಗರಕು ವಚ್ಚಾನು. ಸರ್ ಗಾಡಿ ತುಮಾರಿ ಗಾಡಿ ಫಸ್ಟ್ ಕ್ಲಾಸ್ ಅಚ್ಚಾ ಪಗ್ಲ ಆ ಮಾಟಕ್ಕೆ ಅರ್ಥ ಏನಂತೋ ತಿಳಿಸಾ ಪಿಚ್ಚಿವಾಡ ಅನ್ನ ಅರ್ಥಂ ನೀ ತಿಡ್ತಾವಾ. ಸಾಬ್ 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 ವೆನ್ ನೆಕ್ಸ್ಟ್ ಕಾರ್ ಕಮಿಂಗ್ ಚುಪ್ರೋರೆ ಸಾರ ಬರ ಬ್ಯಾಂಕ್ ಸಾಬ್ ಸಾಬ್ ತುಮ್ನೆ ತುಮ್ನೆ ಹಮಾರ ಬಿಲ್ ನಹೀ ದಿಯಾ ಹೈ ಬಿಲ್ ನಹೀ ದಿಯಾ ಹೈ ಬದಮಾಶ್ ಕಹೀ ಕಾ నాకు సెక్రటరియేట్ లో కొంచెం పనుంది, నిన్ను చూడాలని మీ అమ్మ ప్రాణం తీసేస్తుంది, అందుకు తీసుకొచ్చేశాను. మీరు కూర్చోండి, వెళ్ళాను తీసుకొచ్చి. ఎవరు వచ్చారు వచ్చి చూడండి. అమ్మ నన్ను వచ్చారు, నేను నమ్మలేకపోయాను. ఇంత సడన్ గా వాళ్ళు వస్తారు. మర్యాద కోసం ఒక్కసారి వచ్చి పలకరించండి. అదే వచ్చారు కదా, పలకరించడం తప్పుతుందా? కాఫీ కలిపి ఆఫీస్కి వెళ్ళి నేను పలకరిస్తాను. ఆఫీస్కి వెళ్తున్నారా? ఈ ఒక్కరోజు సెలవు పెట్టండి, నాన్న సెక్రటేరియట్కి వెళ్ళాలన్నారు. నాకు ఇంకేం పని లేదనుకున్నావా? పెళ్ళనిచ్చేవన్న సాగుతూ పెట్టి బిడ్డంతో దిగిపోతారు, తర్వాత అది ఇదని ప్రాణం తీస్తారు. అనుకోండి వాళ్ళు వింటారు. ఏమి అప్పుడైనా అర్థం చేసుకుంటారని చూద్దాం. ఆయన స్నానం చేస్తున్నారు, ఇప్పుడే వచ్చేస్తానన్నారు. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అమ్మయ్య వదినా? ఆ రాణి కాలేజీలో అడ్మిషన్ దొరికిందా? మళ్ళీకి ఈసారిగా పాస్ అయిందా లేదా? నేను రోజు మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటాను తెలుసా. రోజు 100 తలుచుకుంటాను, 100 times. నువ్వు తలుచుకుంటున్నావా లేదా? నేను ఇక్కడ ఉండడం వల్ల నీకు ఏ బాధ లేకుండా పోయింది. పాపం నాన్నకి పొద్దున్నే తిట్టడానికి మనుషులే లేకుండా పోయారు కదా నాన్న. అది సరే, నువ్వు సంతోషంగా ఉన్నావమ్మా. మీ ఇద్దరికి కాఫీ కల్పిస్తాను, ఉండండి. నీ కలిపితే ఉండమ్మా. ఇలా చూడు, ఇక్కడ ఉన్నంత కాలం ఈ వంటగది వైపే రాకూడదు. నీకు నాన్నకి ఫస్ట్ క్లాస్ నేను వంట చేస్తాను. కప్పేస్తున్నాడా వాంగ్మా? ఆఫీస్ నుంచి రావడానికి లేట్ అవుతుంది. టిఫిన్ తిందా? వద్దు, వచ్చిన పెట్టు. అందరికీ ఉంది. నాకు వద్దని చెప్పానుగా, ఏదో సెక్రటేరియట్కి వెళ్ళాలన్నారట. పర్వాలేదు బాబు, నేను టాక్సీలో వెళ్తాను, మీరు వెళ్ళండి. ఆయనకు ఉదయం నిద్ర వచ్చిన దగ్గర నుంచి తలనొప్పి, అందుకే కొంచెం కోపంగా ఉన్నారు. లేదంటే నన్ను ఎంతో ప్రేమగా చూస్తారు. నేను ఏ చెప్పినా చేస్తారు తెలుసా? మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా తీసుకెళ్తారు, ఏదడిగినా కొలుస్తారు, నన్ను రాణిలా చూసుకుంటారు. నిజం అమ్మా, నేను చెప్పేది నమ్మ. మరి పడకలు మాత్రం వేరుగా ఉన్నాయి. అంత భార్య మీద చిటపట్లాడడం చిన్న విషయమే, అదన్నీ జరిగేది. కానీ పడకలు వేరుగా ఉండడం చిన్న విషయం కాదు. నేను మనస్పెట్టిన దేనికో నాకు తెలియదు. ఏది ఏమో కూడా అడవి సత్తు పోవాలమ్మా. ఇవి ట్రైన్ టికెట్స్, సాయంత్రానికే దొరికాయి, రిజర్వ్ చేసి తీసుకొచ్చాను. సాయంత్రానికా? ఇది లోపల పెట్టమ్మా. పెండలుడు గారు, వచ్చిన పని పూర్తయింది. ఈ రోజు ఈవినింగ్ ట్రైన్కే టికెట్ బుక్ చేశాను. మీరు వచ్చిన తర్వాత చెప్పి వెళ్దామని ఎదురు చూస్తున్నాను. వెళ్ళొస్తాం బాబు. బాబు, పెళ్లిలో నేనేమైనా లోపం చేసి ఉన్నట్టయితే నన్ను క్షమించండి. ఆ రుణం కొంచెం కొంచెంగా నేను తీర్చుకుంటాను, కానీ దాని కారణంగా నా కూతురు కంట తడిపెట్టించకండి.
చేతులు జోడించి వేడుకుంటాను. వెళ్ళొస్తానమ్మా, జాగ్రత్తగా ఉంటాను.